పెంచినటువంటి తల్లిదండ్రులతో కలిసి బ్రతికేటువంటి అవకాశం ఉంటుంది, తోడున్నటువంటి స్నేహితులతో కలిసి గడిపేటువంటి సందర్భాలు ఉంటాయి. గ్రామాలు విడిచి వలసలు పోయేటువంటి పరిస్థితులు ఉండవు, గ్రామాలు అభివృద్ధి చెందేటువంటి ఆస్కారం ఉంటుంది అని చెప్పి ఆలోచనలు చేసి పేదవాడైన ఒక గొప్ప ఆలోచనతో ప్రభుత్వానికి సహకరించి పరిశ్రమలకి అవకాశాలు ఇచ్చేటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉంటాం అధ్యక్ష. కానీ తీరా పరిశ్రమలు వచ్చిన తర్వాత, పరిశ్రమలు వచ్చేటువంటి సందర్భాల్లో మాత్రం స్థానికులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్తారు అధ్యక్ష. ఈరోజు ఉదాహరణకి, ఎందుకంటే విశాఖపట్నం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతంగా మనందరికి తెలుసు అధ్యక్ష. అటువంటి విశాఖపట్నం ప్రాంతంలో పెంచినటువంటి తల్లిదండ్రులతో కలిసి బ్రతికేటువంటి అవకాశం ఉంటుంది, తోడున్నటువంటి స్నేహితులతో కలిసి గడిపేటువంటి సందర్భాలు ఉంటాయి. గ్రామాలు విడిచి వలసలు పోయేటువంటి పరిస్థితులు ఉండవు, గ్రామాలు అభివృద్ధి చెందేటువంటి ఆస్కారం ఉంటుంది అని చెప్పి ఆలోచనలు చేసి పేదవాడైన ఒక గొప్ప ఆలోచనతో ప్రభుత్వానికి సహకరించి పరిశ్రమలకి అవకాశాలు ఇచ్చేటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉంటాం అధ్యక్ష. కానీ తీరా పరిశ్రమలు వచ్చిన తర్వాత, పరిశ్రమలు వచ్చేటువంటి సందర్భాల్లో మాత్రం స్థానికులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్తారు అధ్యక్ష. ఈరోజు ఉదాహరణకి, ఎందుకంటే విశాఖపట్నం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతంగా మనందరికీ తెలుసు అధ్యక్ష. అటువంటి విశాఖపట్నం ప్రాంతంలో ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.